చంద్రబాబు నాయుడు ఉన్నన్ని రోజులు వర్షాలు లేక రిజర్వాయర్లు ఎండిపోయి మరి ఆయన అడుగు పెడితే కరువు అన్న విధంగా పరిస్థితి దరిద్రంగా ఉండేది. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రిజర్వాయర్లు అన్నీ నిండిపోతూ రైతులు కానీ ప్రజలు కానీ అందరూ కూడా హ్యాపీగా ఉంటే ఈరోజు చూసి సహించలేక ఏ విధంగానైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద దుమ్ము పోయాలి, బురద చల్లాలి అన్న ప్రయత్నంతో మరి నీళ్లల్లో పేడార్టిస్టులు నించోబెట్టి ఎలా మాట్లాడిస్తున్నారో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఆ మనుషులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారో ఇన్వెస్టిగేట్ చేస్తే మీకే అర్థమైపోతుంది. అండ్ ఈరోజు ఎంత దిగజారిపోయారు అంటే ట్విట్టర్లో ఎక్కడో తెలంగాణలో ఆశా వర్కర్లు ధర్నా చేస్తుంటే ఆ ఫోటో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తున్నారని చెప్తారు. 10,000 రూపాయల జీతాన్ని పెంచి వారి కష్టాన్ని తీర్చిన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆశా వర్కర్లు మరి ధర్నా చేయాల్సిన అవసరం ఏముంది, అలాంటి ట్వీట్ పెట్టి ప్రజల్ని డైవర్ట్ చేయాలని చూస్తున్నారు. ఇక పప్పు లోకేష్ గారైతే ఒక పడవని ఫోటో పెట్టి ట్వీట్ చేస్తాడు. ఈ విధంగా పడవ అడ్డం పెట్టి నీళ్లని ప్రకాశం బ్యారేజ్ని అడ్డుకొని నీళ్ళని వెనక్కి పంపించి మా ఇల్లు ముంచేస్తారని, ఒక పడవతో నీళ్ళని ఆపగలిగి వాటర్ని వెనక్కి పంపించి ఇళ్ళని ముంచేసేలాగుంటే వేలాది కోట్లు పెట్టి ఈరోజు మరి డ్యామ్స్ కట్టాల్సిన అవసరమే లేదు. కాబట్టి అతని తెలివి తక్కువతనం ప్రతిసారి నిరూపించుకుంటూనే ఉన్నాడు. నేను ఈరోజు సూటిగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను, మీరు ఏదైతే ఈరోజు ఇంత రాద్ధాంతం చేస్తున్నారో లింగమనేని గారి గెస్ట్ హౌస్, మీరు ముఖ్యమంత్రి అయినప్పుడు 2014 ముఖ్యమంత్రి అవ్వగానే దేవినేని ఉమగారిని అక్కడికి పంపించి అక్కడ పరిస్థితులన్నీ చూసి అది అక్రమ కట్టడం అని మీరు నోటీస్ ఇచ్చింది నిజం కాదా అని నేను అడుగుతున్నాను. అక్రమ కట్టడం అని మీరు నోటీస్ ఇచ్చి తర్వాత వాళ్ళ దగ్గర భయం భ్రాంతులకు గురి చేసి ఆ ఇల్లు మీరు కబ్జా చేసుకొని ఆ ఇంట్లో మీరుంటూ ఈరోజు అది రైట్ అయిపోయినట్టు దానికి నోటీసులు ఇస్తే నా మీద కక్ష కట్టారు అని చెప్పడం ఎంతవరకు సమంజసం? రెండోది, అది మునిగిపోతుందని నీకు తెలుసు కాబట్టే వర్షాలు రాగానే నువ్వు పారిపోయావు హైదరాబాద్కి, లేదు మునగదు అని తెలుసుంటే నువ్వు ఇంట్లో ఉండొచ్చు కదా. ఈరోజు డ్రోన్ కెమెరాలు ఎందుకు పైకి తిప్పుతున్నారు? అక్కడ పరిస్థితుల్ని అంచనా వేసి సహాయ చర్యలు అందుబాటులోకి తీసుకురావాలని ఆ ప్రాంతంలో ఉన్న అందరి కోసం డ్రోన్ కెమెరాలు పెట్టారు, కానీ నీ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ కాదు అనేది ఒకసారి తెలుసుకొని ఈరోజు కృష్ణమ్మ గర్భంలో ఈ విధంగా అక్రమ కట్టడాలు ఎవరో కడితే దానికి నోటీసులు ఇచ్చి వాటిని కూలగొట్టకుండా దాంట్లోనే ప్రభుత్వ డబ్బుతో రెన్యువేషన్ చేసి ఉంటున్నది నువ్వు, అది పెద్ద తప్పని తెలుసు కూడా. ఈరోజు వరదలు వస్తే అది మునిగిపోతే ఏదో మేము ముంచేసినట్టు మళ్ళీ ట్విట్టర్లో కానీ మీ ఎల్లో మీడియాలో చూపించడం, ఇంతకన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తారు కుక్క తోక వంకర, అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా అంతే ఎప్పటికీ కూడా తోక స్ట్రైట్ కాదు అని. ప్రతి దాన్ని రాజకీయం చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈరోజు వరద వచ్చినప్పుడు నష్టపోయిన రైతులకు ఏ విధంగా సహాయ చర్యలు చేయాలి, ఇండివిజువల్గా ఏదైనా కుటుంబంకి సహాయం ఏ విధంగా అందించాలని మంత్రులంతా కూడా మరి అన్ని చోట్లకి వెళ్ళటం మనం గమనిస్తున్నాం. అంతేకాకుండా రిజర్వాయర్లు నిండటం వల్ల భవిష్యత్తులో మనకి ఎటువంటి నీటి సమస్య లేకుండా ఈరోజు భగవంతుడు మన ఆశీర్వదిస్తే దాన్ని చూసి సంతోషించాల్సింది పోయి తమ ఉనికి కోసం ఈరోజు ఈ విధంగా మరి బురద చల్లటం అనేది కరెక్ట్ కాదు. ఈరోజు స్పీకర్గా ఉంటున్న, గతంలో స్పీకర్గా ఉన్న కోడెల శివప్రసాద్ గారు అసెంబ్లీలో ఉన్న ఫర్నిచర్ని కూడా దొంగిలించే పరిస్థితికి వచ్చింది అంటే మీ ప్రభుత్వం కానీ మీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ పెద్దలని పదం వాడటం కూడా వేస్ట్ అనిపిస్తుంది. ఎలాంటి పనులు చేస్తున్నారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, వాటిని డైవర్ట్ చేయడానికి మీరు ఏం చెప్పినా కూడా ప్రజలు నమ్మరు. ఎందుకంటే మీ అబద్ధాలు నమ్మి మీకు ఓట్లేసి 2014 నుంచి 2019 వరకు అనుభవించిన చాలనే ఈరోజు మిమ్మల్ని ఏ విధంగా ముంచేసి మీ పార్టీని ముంచేసి ఈరోజు మీరు వద్దు బాబు అని ప్రజలు చెప్పినా కూడా మళ్ళీ ప్రజలకు అబద్ధాలు చెప్పాలి అంటే మాత్రం ఈసారి రాష్ట్రం నుంచే తరిమి కొడతారన్న విషయం తెలుసుకోమని చెప్తున్నాను.